నాన్నగా వెళ్ళినవాడు ఎక్కడున్నాడో ఏంటో ఏమీ తెలియట్లేదు. నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, తమ్ముడికి ఏం కాదు, వాడు క్షేమంగా తిరిగి వస్తాడు. అమ్మా, తమ్ముడమ్మా. మనోజ్, మనోజ్, ఏమైంది సార్ మా తమ్ముడికి? కంగారు పడకండి, చిన్న యాక్సిడెంటే. తీసుకురండి చిన్నగా. చిన్నడా, కంగారు పడకండమ్మా, చిన్న యాక్సిడెంటే. నిన్నటి నుంచి ఇదే చెప్తున్నారు, చిన్న యాక్సిడెంట్ అయితే మరి మాట్లాడండి. సార్ కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశారమ్మా. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, అందుకే యాక్సిడెంటింగ్. ఓకే, యువర్ సన్ కమ్, యు హ్యాపీ, బట్ ఐ నాట్ హ్యాపీ. మై డాటర్స్ నాట్ కమ్. వేర్ ఈస్ మై టూ డాటర్స్? కమ్ ఆన్, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, వేర్ మై టూ డాటర్స్? వచ్చేస్తారు మేడం. యాక్చువల్గా వాళ్ళు ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళారంట మేడం. అప్పటికే ప్రోగ్రామ్ అయిపోయి మేము బయలుదేరాం. వాళ్ళు వెనకాల వస్తుంటారు, కాసేపట్లో వచ్చేస్తారు. వస్తుంటారు, వచ్చేస్తారు అని ఊహించి చెప్పద్దు, కన్ఫర్మ్ న్యూస్ చెప్పండి. రాత్రి నుంచి వాళ్ళ ఫోన్స్ నో వర్కింగ్, ఇద్దరు ఫోన్స్ ఒకేసారి స్విచ్ ఆఫ్ లో ఉన్నాయంటే సంథింగ్ ఈస్ రాంగ్. ఇంతసేపు డాక్టర్స్ నాతో ఫోన్ మాట్లాడకుండా ఉన్నారంటే సంథింగ్ రాంగ్. కంగారు పడకమ్మా, ఏ కారణం చేతో ఫోన్ కలిసి ఉండదు. ఏంటి కారణం, ఏంటి, టెల్ మీ ద రీజన్. నాకెలా తెలుస్తుందమ్మా ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చారని? వీళ్ళు చెప్తున్నారు కదా. కంగారు పడకు. ఓహో, మీ కొడుకు గురించి అయితే మీరు కంగారు పడచ్చు, నా కూతుర్ల గురించి అయితే నేను కంగారు పడద్దు. వీడున్న పరిస్థితి వేరమ్మా, వాళ్ళున్న పరిస్థితి వేరు కదా. బ్రేకు లేని కారులో వీడు ఒంటరిగా వెళ్ళాడని భయపడ్డాం. బ్రేకు లేని కారా? బహుశా అందుకే యాక్సిడెంట్ అయిందేమో. అయితే ఇప్పుడు ఏమంటారు, నన్ను భయపడద్దు అంటారా, హ్యాపీగా ఉండమంటారా? అలా అని ఎందుకంటానమ్మా, నేను తల్లినే కదా. బాబు, ముందు వీడిని లోపలికి తీసుకెళ్దాం, పదండి. తీసుకెళ్ళండి లోపలికి, తీసుకెళ్ళి హాయిగా ఏసీలో పడుకోబెట్టండి. నా కూతురు ఏమైపోయినా మీకెందుకు, పడుకోబెట్టండి, జాగ్రత్తగా పడుకోబెట్టండి. ఇలాంటి అత్తగారుంటే ఏలుడైనా ఇలాగే తాగుపోతావుతాడు. ముందు వీడిని లోపలికి తీసుకురండి బాబు. కొంచెం సాయం పట్టండి. అలాగే. తీసుకురండి చిన్నగా. చాలా థ్యాంక్స్ అండి, మా వాణ్ణి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. అయ్యో, మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్, ఇది మా బాధ్యత. ఆయన మా కోసం అంత దూరం వచ్చి ప్రోగ్రామ్ చేశారు, జీవితంలో మర్చిపోలేం సార్. నమస్కారం. వస్తాను సార్. ఏమ్మా, చిన్నీకి నా చెల్లెల విషయం చెప్పలేదండి. మీ మామయ్య ఫోన్ చేశాడు, వస్తున్నాడు అని చెప్పాను, వెయిట్ చేస్తూ అక్కడ కూర్చుందండి. నర్సక్క, అమ్మ రాత్రి వెళ్ళిపోయిందని చెప్పింది, నిజమేనా మామయ్య? అవునమ్మా, రాత్రి వెళ్ళిపోయింది. అమ్మ రాత్రి ఇంటికి వచ్చేసి పడుకుందా? పడుకుందమ్మా, పడుకుంది. మామయ్య, నీకు తెలుసా, అమ్మకి గుండ చెప్పంట, అది తగ్గాలంటే చాలా డబ్బులు కావాలంట. అవసరం లేదమ్మా, ఇక డబ్బుతో పనిలేదు. లేదు, డబ్బుతో పనిలేదమ్మా. అంటే అమ్మకి గుండె చప్పు తగ్గిపోయిందా? అసలు గుండె, అమ్మ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా.
తీరిపోయాయి. హాయ్, అమ్మ ఎప్పట్లానే ఉంటుంది కదా, నాతో ఆడుకుంటుంది కదా. నేను పాట పాడితే అమ్మకి కోపం వస్తుంది కదా, నన్ను కొట్టడానికి వస్తుందా? లేదమ్మా, ఇంకా నువ్వు పాటలు పాడినా కూడా అమ్మ తిట్టదు, కొట్టదు. హాయ్, పాట పాడితే తిట్టదు కొట్టదా, అంటే అమ్మ మారిపోయిందా? అవునమ్మా, మారిపోయింది. సెవెన్లా మారిపోయింది. చిన్ని, 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 చిన్ని.